రాష్ట్రంలో రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైమ్ రికార్డ్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు। రాష్ట్ర రైతాంగానికి బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారని మండిపడ్డారు। రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చిన రేవంత్ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో, పోడు భూములకు పట్టాలు వస్తాయో ప్రశ్నించాలన్నారు। కేసీఆర్ మాటలకు మోసపోయి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని రేవంత్ ఆరోపించారు। రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి కేసీఆర్ సర్కార్ లాక్కుందన్న రేవంత్ పేదలకు భూములిచ్చేందుకు చేతులు రాలేదన్నారు। మెట్రో నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు। రాష్ట్రానికి 60% ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుందన్న రేవంత్ పలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు। ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। హైదరాబాద్ మెట్రో రైలు మనం తెచ్చుకున్నాం। గౌలిగూడ బస్ స్టాండ్ వరకే మన మెట్రో రైలు ఆగిపోయింది। ఓల్డ్ సిటీలో మనకు లాల్ దర్వాజా ఫలక్నామా వరకు గౌలిగూడ నుంచి మెట్రో రైలు తేవడమే కాకుండా ఫలక్నామా నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కూడా ఈ మెట్రో రైలును పొడిగించాలి। కొల్లాపూర్ కాంగ్రెస్ పాలమూరు ప్రజాబేరి సభ వాయిదా పడింది। ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా వేస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు ఏఐసీసీ సమాచారం ఇచ్చింది। సభ వాయిదాకు వాతావరణ పరిస్థితులు కారణమంటున్నారు నేతలు। ఈ నెల 23 తర్వాత నెలాఖరులోపు సభ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। బెంగళూరు పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో గద్వాల్ జెడ్పీ చైర్మన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య చేరే అవకాశం ఉంది। రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు వందలాది రూపాయల కరెంటు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్ విధించడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి। నాగర్ కర్నూలులోని దళితవాడలో పర్యటించిన నాగం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని విమర్శించారు। నువ్వు కరెంటు బయటకు వెళ్ళి కొని ఇలా వీళ్ళ నెత్తి మీద, పేదవాళ్ళ నెత్తి మీద రుద్ది నీవు దాని మీద ఈ డబ్బంతా కూడా నువ్వు కమిషన్ల రూపాయన ఎక్కడికి వెళ్ళి సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకొని బతుకుతున్న ఈ బతుకులకు మళ్ళా మామూలు విమర్శించి అక్కెక్కడదని చెప్పి నేను అంటే స్పష్టంగా చేస్తున్నాను। రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ బూటకమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు। కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్లో లాగ్ బుక్ పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ప్రతి గంట 2 గంటలకోసారి ట్రిప్ అయినట్లు గుర్తించామన్నారు। ఎల్సీ పేరుతో గంటలుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు।